హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి రాముల వారి కంకణాలు ఇప్పే వీడియో అండి. ఇది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే పేట్ల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే పేట్ల మీద కూర్చున్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రాముల వారికి ఇవన్నీ కూడా తీసుకువెళ్తారనమాట. 9 రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు వీళ్ళు. అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవే, 1-2 మాత్రం తెప్పించినవి అన్నమాట. అన్నీ చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు. నాతో పాటు కూడా మీరు కూడా చూస్తారని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అనేది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చారన్నమాట. ఇప్పుడైతే ఈ 9 రకాల స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మేమందరం కలిసి తీసుకువెళ్తామన్నమాట. ఇంకా రాముల వారికి పాలు, ఇంకా స్వీట్స్, ఇంకా అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ తీసుకువెళ్ళాలన్నమాట. రాముల వారికి కంకణాలు ఇప్పడం 5వ రోజు చేస్తారండి. ఇది కళ్యాణం అయిన 5వ రోజు కంకణాలు ఇప్పడం అంటారు. అంటే రాముల వారికి ఫస్ట్ నైట్ అన్నమాట. ఇప్పుడైతే ఇంక మేము అన్నీ కూడా తీసుకువెళ్ళిపోతున్నాము. కళ్యాణం చేసిన వాళ్ళ చేతుల మీద అయితే చేస్తారన్నమాట. మీరు ఇంతకుముందు చూసారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నేను కళ్యాణం ఎలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అదేవిధంగా కంకణాలు కూడా క్లియర్గా చూపించాలనుకుంటున్నాను అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తారేమో నాకు తెలియదు. మా ఊళ్ళో అయితే ఇలా చేస్తారన్నమాట. ఇంకా మేమందరం కూడా అవన్నీ తీసుకొని గుడికైతే వచ్చేసాము. ఇంకా పెళ్ళికొడుకు అన్నమాట, మన రాములవారి కళ్యాణం జరిపించిన పెళ్ళికొడుకు. ఇంకా రాములవారికి ఉయ్యాలనేది డెకరేషన్ చేస్తున్నారు. మేము గుడికైతే వచ్చేసాం కదా, గుళ్ళో చాలా హడావుడిగా ఉందన్నమాట. 4 జంటలు కూర్చున్నారు కదండి, అసలు ఎంత బాగుందో అసలు చూడడానికి. నిజంగా చాలా బాగుందండి, చాలా సరదాగా సందడిగా జరిగింది. ఇంకా ఏంటంటే పసుపు రాస్తున్నారు అన్నమాట అందరికీ. గుళ్ళో కూర్చున్న వాళ్ళందరికీ పసుపు రాసి బొట్లు అనేది పెడుతున్నారు. ఇంకా రోజైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామండి. గుళ్ళో నైట్ 12 అయిపోయింది అన్నమాట ఇంటికి వెళ్ళేసరికి. ఇలా అందరికీ కాళ్ళకి పసుపు రాసి బొట్లు అనేది పెట్టేస్తాం ముందు. తర్వాత వచ్చేసి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు ఉయ్యాల. కొబ్బరి బొండాలు అనేది దొలిస్తారు కదండి, అదంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. గుళ్ళో ఎంతమంది ఉన్నారో ఆ రోజు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఉయ్యాల డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా రాములవారిని సీతాదేవిని తీసుకువస్తున్నారు అన్నమాట 4 జంటలు కలిపి. చాలా అంటే చాలా సందడిగా గడిచిపోయిందండి ఆ రోజు. అయితే మాకు సంవత్సరం పాటు గుర్తుండేలాగా జరిగిందన్నమాట. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగా జరిగిందన్నది. చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ కలిసి ఇంకా ఉయ్యాల్లో పడుకోబెడుతున్నారన్నమాట సీతాదేవిని, రాములు వారిని. ఎంత జనం వచ్చారంటే చూడడానికి అంత జనం వచ్చారన్నమాట. అంత బాగా జరిగింది. ఇంకా 4 వైపులన కూడా స్వీట్స్ ఫ్రూట్స్ అదేవిధంగా వచ్చాయన్నమాట. ఇంకా ఉయ్యాల్లో పడుకోబెట్టేశారు. ఇంక ఇప్పుడైతే మిగతా కార్యక్రమం జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మేము చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అందరూ కూడా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్కి ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేస్తారన్నమాట. రాములవారికి సీతాదేవికి కూడా పేట్ల మీద కూర్చొని కళ్యాణం చేసిన వాళ్ళ చేతుల మీద చేస్తారన్నమాట. మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని ఈ వీడియో అనేది చేస్తున్నానండి. సో ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. సో రాములవారి కళ్యాణం చూసినప్పుడు కంకణాలు కూడా చూడాలి కదన్న ఉద్దేశంతో వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూసుంటారు. కానీ అందరూ ఒకేసారి చూడాలంటే అవ్వదు కదా. సో అందరికీ చూపించాలనేది నేను అనుకున్నాను అన్నమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో.
అసలు ఎంత సందడిగా జరిగిందంటే అంత సందడిగా జరిగింది. టైమే తెలియలేదన్నమాట, మాకు 12 గంటలు అయిపోయింది. ఈ గుళ్ళో స్పెషల్ ఏంటంటే రాముల వారు పాదాలు అనేది పడతాయండి, అంటే స్వయంగా రాముల వారు వచ్చిన హనుమానులు అయితే మనకి కనిపిస్తాయన్నమాట. మా ఊళ్ళో వాళ్ళకైతే తెలుసు, కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా. నేనైతే మీకు అన్నీ చూపించాలని అనుకున్నాను. ఏంటంటే కనుక నేను నెక్స్ట్ డే వెళ్ళడం అనేది కుదరలేదన్నమాట. ఇంకా మీకు అంటే రాములు వారు వచ్చారా అన్న అది కూడా మీకు చూపించాలనుకున్నాను, కానీ నాకు కుదరలేదన్నమాట. నేను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను, వీడియో తీసి నాకు పంపించండి అని, ఎవరు పంపించలేదు నాకు. అంటే మ్యాక్సిమం చాలా తక్కువ మందికి కనిపిస్తాయండి రాముల వారు పాదాలు పడతాయి. పాదాలు ఎలా పడతాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా 1x1 నాలుగు జంటలు కూడా సేమ్ అదే విధంగా రాముల వారితో బంతి ఆట ఆడిపించడం, పౌడర్ రాయడం, సెంటి ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే నాలుగు జంటలు కాబట్టి సరదా సరదాగా ఒకరి తర్వాత ఒకళ్ళు. అసలు ముందు మేమంటే మేమని అసలు ఎవరు అనుకోలేదండి. నాలుగు జంటలు కూర్చున్నారు కదా, అస్సలు ఆ ఫీలింగే రాలేదు. ఎవరు చేసినా పర్వాలేదు అన్నట్టుగా చాలా చక్కగా చేశారన్నమాట. నాలుగు జంటలు కూడా చాలా ముచ్చటగా అనిపించింది చూడడానికి కూడా. నాలుగో జంట అన్నమాట, చూసారు కదా ఎంత జనం ఉన్నారో, చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. చూడాల్సిందేనండి అసలు మీరు కూడా. మీ ఊళ్ళో కంకణాలు ఇప్పడం ఎలా చేస్తారనేది నాకు ఇంత కామెంట్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. బంతి ఆట ఆడుతున్నారన్నమాట. చూసే కొద్దీ చూడాలనిపించింది అసలు. చాలా సరదాగా జరిగింది కంకణాలు ఇప్పడం అనేది. ఇంకా ఏంటంటే ఆంజనేయ స్వామి వచ్చారండి ఒక ఆవిడ మీదకి. నిజంగా అది చాలా బాగుంది చూడడానికి. నేను మీతో కూడా షేర్ చేద్దామని చిన్న బిట్ అయితే తీశాను. ఇలా మొత్తం నాలుగు జంటలు కూడా బందట ఆడిన తర్వాత బొండాలు అనేది తొలిస్తారు. ఆ బొండాలు తొలిసినప్పుడు ఏంటంటే కనుక వెనకాల మేము ఉంటాం కదా, చాలా అల్లరి చేస్తామన్నమాట. నేను కూడా చాలా ఎక్కువ అల్లరి చేశానండి. మా ఫ్రెండ్స్ నాతో కూడా బాగా ఆడుకున్నారు, అంటే సరదాగా అన్నమాట. చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇంకా రోజైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. రాముల వారి పేరు చెప్పి ఇంకా అదంతా కూడా దగ్గరుండి చూసాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాదండి రాముల వారు కూడా స్వయంగా వచ్చారన్నమాట. అంటే స్వయంగా వచ్చారంటే ఒక ఆమ మీదకి అయితే వచ్చారన్నమాట. మీతో కూడా చూపెడదామని చిన్న బిట్ అయితే నేను షూట్ చేస్తాను, అది కూడా చూద్దరు కానీ మీరు. ఇంకా రాముల వారికి అన్నీ తాంబూలంతో శుద్ధ పెట్టిన తర్వాత ఇంకా అందరూ కూడా ఉయ్యాల 3 సార్లు అనేది ఊపుతారన్నమాట. అంటే 4 గంటలు కాకుండా అందరం కూడా ఊపొచ్చు అన్నమాట. ఇలాగా చూడడానికి చాలా బాగుంది కదండి. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. అసలు చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట రోజు. ఇంకా ఎవరైతే పెట్ల మీద కూర్చున్నారో వాళ్ళ చేతుల మీదుగా 9 జంటల చేత అయితే కొబ్బరి బొండాలని తొలిస్తారన్నమాట. సో అది కూడా మీరు చూద్దరు కానీ. ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక నాకు మోటివేషన్ అన్నమాట, నా వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి. మీరు మనసులో ఏదైనా కోరుకుని బలంగా అడిగినట్టయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఆ నమ్మకం పెట్టుకోవాలి మెయిన్. ఏంటంటే మనం నమ్మకం ఉంటే మనకి ఏదైనా సరే సక్సెస్ అవుతాం మనం ఎందులో అయినా సరే. ఇప్పుడైతే అందరం 1x1 అయితే అందరం రాళ్ళ వారికి దండం పెట్టుకొని 3 సార్లు అయితే ఉయ్యాలనేది ఊపేసాం. వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువైంది, చాలా ఓపికగా చూడండి. మీకు ప్రతిదీ తెలియాలని క్లియర్గా మొత్తం షూట్ చేశాను అన్నమాట నేను. ఇప్పుడు ఈ బొమ్మలు ఎందుకు చేస్తున్నారంటే కనుక పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలనేసి బొమ్మ చేసి ఆ బొమ్మకి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఒకరి చేతిలోంచి ఒకరికి భార్యాభర్తలు ఇద్దరు అందించుకొని రాముల వారు సీతాదేవికి మధ్యలో కొడుకోబెట్టాలండి ఆ బొమ్మని. దండం పెట్టుకున్నాన్ని అడిగితే మాకు ఒక బిడ్డ కావాలని అడిగితే
స్వామివారు ప్రసాదిస్తారనే నమ్మకం అన్నమాట. ఇప్పుడైతే వీళ్ళు అదే చేస్తున్నారు చూడండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం అనేది. సో నాతో పాటు మీరు కూడా చూస్తారనేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తాను. ఇలా మొక్కుకుంటారన్నమాట. వీళ్ళందరికీ ఈ వీడియో అనేది జ్ఞాపకార్థంగా ఉంటుంది. సో చూసినప్పుడల్లా వాళ్ళకి గుర్తు వస్తుంది అన్నమాట, ఆ రోజు ఇలా చేసాం కదా అన్నట్టు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా గొబ్బరి బండలు అయితే దొలేస్తారనమాట. పేట్ల మీద కూర్చున్న జంటల చేత ఇప్పిస్తారనమాట. 9 బండాలు 9 జంటల చేత అయితే రాళ్ళవారు ఉయ్యాల కింద అయితే వేస్తారనమాట. అలా వేసినప్పుడు కొబ్బరి బండం అక్కడ వదిలేసి వేసిన జాకెట్ ముక్క అలాగే తాంబూలం తీసుకుని వాళ్ళు తెచ్చేసుకోవాలన్నమాట. దొల్లిచ్చిన తర్వాత కొబ్బరి బండం 3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపిస్తారన్నమాట. ఇలా దొలిచినప్పుడు మేము ఏం చేసామంటే అల్లరి, ఎవరైతే దొలిస్తున్నారో వాళ్ళని మీద పొగడ్ర వేయడం, వాళ్ళని ఇలా తోసేయడం అలా చేసామన్నమాట. అలా చాలా అల్లరి చేస్తామంట రోజు మేమైతే. ఇంకా వీళ్ళనైతే అస్సలు వదలలేదన్నమాట. మేము తోసేసాం, ఉయ్యాల కిందకి వెళ్ళిపోయేలా తోసేసామన్నమాట. ఇంకా అన్నయ్య గారు ఏమో తనల్ని తీస్తున్నారు, చాలా నవ్వు వచ్చేసింది. ఇంకా వాళ్ళకి చూసినప్పుడు అలా గుర్తుండుంది కదా అనేసి ఆ బిట్టు కూడా నేను యాడ్ చేసాను అన్నమాట. ఇంకా దొల్లితం అయిపోయిన తర్వాత బొండాలు ఇంకా సీతాదేవికి రాములవారిని ఉయ్యాలు ఒప్పడానికి ఆంజనేయ స్వామి అయితే వచ్చారండి స్వయంగా. అసలు చూడాల్సిందే మీరైతే. నిజంగా నేను అంతా షూట్ చేయలేదు. జనకూని కూతురు జననీ జనకీ దేవి రామాకార్పుర హర ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 4 జంటల ముందు ఉయ్యాల కింద నుంచి అయితే ఇలా 3 సార్లు దొల్లుతారండి. ఆ తర్వాత మేమందరం అంటే గుళ్ళో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పిల్లలతో సహా అందరం కూడా 3 సార్లు దండం పెట్టుకొని మనసులో కోరుకొని ఉయ్యాల కింద నుంచి అయితే అలా దొల్లుతారండి. ఇంకా స్వామివారికి ఆటలు పాటలు అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా లోపలికైతే తీసుకువెళ్ళిపోయారన్నమాట. ఇంకా రాళ్ళవారిని పడుకోబెట్టడానికి ఇంకేంటంటే ఇక్కడ ఉయ్యాల తీసుకొచ్చి లోపల పెట్టేశారనమాట గుళ్ళో. ఇక్కడ ఏంటంటే కనుక రాళ్ళవారికి పెట్టిన ఫ్రూట్స్ ఇవన్నీ ఒక పక్కకు సర్దేసి అల్లరి పళ్ళు రెడీ చేసేసి ఒక పక్కకు పెట్టేసి ఇక్కడ రాధాకృష్ణులు చిలకలు పోయించారండి. చూడండి ఒకసారి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. అసలు ఇంకా చిలక పెద్దది, ఇంకా రాధాకృష్ణులు పంచదారతో పోయించారండి స్వామివారికి. ఎన్ని స్వీట్స్, 4 జంటలే కదండి, అసలు ఎన్ని రకాలు వచ్చినాయో అసలు చెప్పలేను అన్నమాట. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్వామివారు వచ్చారు అని మనకి తెలియడానికి పేపర్ మీద పిండి అనేది, వరి పిండి అనేది చల్లుతున్నారన్నమాట. ఈ పిండి మీద స్వామివారి అడుగులు పడతాయండి. నిజంగా పడినాయి కూడా, నేను వెళ్ళలేదండి మీకు షూట్ చేయడానికి. వాళ్ళు చెప్పారు కానీ వీడియో తీయమన్నాను కానీ కుదరలేదంట. సో అది మిస్ అయిందన్నమాట. నిజంగానే చిన్న చిన్ని పాదాలు అయితే స్వామివారి పడ్డాయండి. చూశారు, చాలామంది చూశారు స్వామివారు ఉన్నారు అనే నిదర్శనకి అన్నమాట పాదాలు అనే పండి. ఇంకా అల్లరి పళ్ళని తీసుకోవడానికి 3 సార్లు అనేది డోర్ కొడుతున్నారన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.